అతి ముఖ్యమైన పని హేరా పేరి లేకుండా ఒకని భూమి మరొకడు కాజేయకుండా ఎవని కోపం వచ్చినా కిందిమి చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు. ఎవల భూమి ఇంకోటి రాసేది లేదు. ఇంతకుముందు ఎంతమంది ఉండరు, విఆర్ఓ ఒక భర్త, దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త, ఎంఆర్ఓ ఒక ఆయన, ఆయన మీద ఆర్డీఓ, ఆయన మీద జాయింట్ కలెక్టర్, ఆయన మీద కలెక్టరు, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినారు. మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ సొంత బొడనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ఇలా చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరని లేకపోతే ఆ విఆర్ఓలు చేసిన గోల్మాలకు ఎన్ని హత్యలైతుండే, ఎన్ని గందరగోళాలు అవుతుండే, ఎంత గడబడి జరుగుతుండే. ధరని పుణ్యమాని ఎవల భూమి వాళ్ళకే ఉన్నది, ఎవడు ఏరా పేరు చేసే అవకాశం లేదు. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ధరణి పుణ్యమని ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం. హైదరాబాద్లో మేము రూపాయి విడుదల చేస్తే రూపాయి వచ్చి మీ బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్ టింగు టింగుమని మోగుతుంది, మీరు చూసుకుంటే బరాబర్ అకౌంట్ వస్తుంది. అదేవిధంగా మీ ధాన్యం కొన్న డబ్బులు కూడా బ్యాంకులకి వచ్చి మీ అకౌంట్లో పడుతూ ఉన్నాయి. రైతు చనిపోతే కూడా రైతు బీమా డబ్బులు కూడా అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరో చిన్న సన్న మనిషి మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, వేస్తారు సంతోషం. మరి తర్వాత రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళా పాణినకళ్ళు, మళ్ళా విఆర్ఓలు, మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు. ఏం జరుగుతుంది అన్న, ఎంతమంది భూమి 10 ఎకరాలు ఉంది, ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది ఏడాదికి, తేలా 30,000 ఇవి అంటారు. ఇలా మీరు కూసున్న కాడ కడుపులో చల్ల కదలకుండా, ఏ ఆఫీస్కు పోకుండా, ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మేము అక్కడ వేస్తే ఇక్కడ ధరణి పుణ్యమాని మీ అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే మరి రేపు ఇవి ఎట్లా జరుగుతాయి? దయచేసి మీరు ఆలోచించాలి. ఇది చాలా ప్రమాదకరం, చాలా చాలా ప్రమాదకరం. మొత్తం ఇబ్రాహీంపట్నం లాంటి జాగాలు అయితే గందరగోళాలు జరిగిపోతాయి. మళ్ళీ దళారీలు వచ్చేస్తారు, పైదవకారులు వచ్చేస్తారు, ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి, మల్లయ్యది పుల్లయ్యకి రాసి జుట్లు ముడేసి కోట్ల జుట్లు దింపి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే కదా జరిగేది. ఇప్పుడు ధరణి ఉండన్నా పోవన్నా వినబడతలేదు, ఉండన్నా ధరణి. మరి ధరణి బంగాళాఖాతంలో వేస్తామని ఏం చేయాలా? ధరణి ఉండాలి అంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలి అంతే కదా. ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఉండన్నా, ధరణి బంగాళాఖాతంలో వేస్తానని ఉండన్నా, ఈ నిర్ణయం మీరు చేయాలి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్కి అక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నాడు అంటాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు దుబారానా అండి? ఉండన్నా రైతు బంధు? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు 16,000 అవుతుంది మీరు కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే. కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ మార్చి తర్వాత 12,000 అవుతుంది, సంవత్సరానికి ఇంత పెరుక్కుంటా ఈ 5 నెలల్లో 16,000 అవుతుంది. మరి ఈ విధంగా ఇచ్చిన వాళ్ళు ఉండన్నా? నేను అందుకే మిమ్మల్ని కోరింది, ఆ లొలివెట్టని ఆగమన్న కూడా అందుకే మీరు వినాలని చెప్పి. ఇవన్నీ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టాలి దయచేసి. బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా మీకు టైం ఉంది కాబట్టి ఎలక్షన్ లోపల ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి. అదేవిధంగా కరెంటు, పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు
ఒకసారి కాదు రెండు మాటలు చెప్తా ఉన్నాడు. అమెరికాలో చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఏడే చెప్తా ఉన్నాడు, పట్టుబడి చెప్తా ఉన్నాడు. రైతులకు 24 గంటలు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్. 24 గంటలు అవసరం లేదు. 3 గంటలు ఇస్తే దారి ఉంటాడు. 3 గంటలు ఇస్తే వార్తదా పారుతుందానండి? ఎన్ని గంటలు ఉండాలి? మరి ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా 3 గంటలు కాదు. ఆయన చెప్తున్నాడు 3 గంటలే చాలు, 24 గంటలు వేస్టు. 3 గంటలకు 10 HP మోటార్ పెట్టుకున్నాడు రైతు. ఎవడైనా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా? రైతులకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది అంతే, అంతగానే ఎక్కువ ఉండదు. మరి 10 HP మోటార్ ఎవడు కొనియాలి? ఇప్పుడు ఎవరు కొనియాలా? నేనేది ఏంటంటే, ఇంత అనాలోచితంగా ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ఉండేటి 30 లక్షల పంప్ సెట్లని, 30 లక్షలు ఈ 30 లక్షల 10 HP పంప్ సెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఎవడియాలి? విని తాత ఇస్తాడా? విని అయ్యి ఇస్తాడా? యాడి నుంచి రావాలా? అంటే బాధ్యత రైతు, వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే, వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఏ శాతకాలే ఇయ్యలే. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ ఏందో బతికేందో నాకు తెలుసు. అందుకోసమే మొండితనంతో నరేంద్ర మోడీ నన్ను బెదిరించిండు. నువ్వు బాయిల కాడ మీటర్లు పెట్టాలి అన్నాడు. నేను చెప్పిన సత్యన పెట్టా అని చెప్పిన, పెట్టాలి వసూలు చేయాలన్నాడు. నేను చెప్పిన పెట్టం, సంవత్సరానికి 5000 నీకు బడ్జెట్ కట్ చేస్తానడు. నువ్వు చేసుకుంటే చేసుకోను. 25000 కోట్లు మనకు వచ్చేటి కట్ చేసింది నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి. అయినా కూడా నేను కాంప్రమైజ్ కాలే, మీటర్లు పెట్టలే, ఇలా 24 గంటల కరెంట్ ఆపలే. మీరందరూ ఆలోచించాల. రేపు బీజేపీ పడి వచ్చి ఓటు ఆడతాడు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడండి? ఎందుకేయాలి మనం ఓటు? సెంట్రల్ గవర్నమెంటు 157 మెడికల్ కాలేజీలు పెట్టింది దేశంలో. తెలంగాణ మనం భారతదేశంలో భాగం కాదా? ఒక కాలేజీనా మనకి ఇయ్యద్దా? ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒకటి పెట్టాలని చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ ప్రధానమంత్రి, నేను 100 ఉత్తరాలు రాసిన, ఒక కేశవరావు గారు అక్కడ కూర్చున్నారు రాజ్యసభలో, పార్లమెంట్లో వీళ్ళు గడబడి చేశారు, అయినా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని 25000 కోట్ల రూపాయలు మనకి కోసిన బీజేపీ పార్టీకి ఎందుకేటా వేయాలి ఓటు? నాకు అర్థం కాదు. ఏ కారణం మీద వేయాలి? అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ కారణాలు మీరు చర్చ చేయాలి. ఓటు ఆగమాగం వేయద్దు. ఎవరికేసినా ఆలోచనతో విచక్షణతో ఓటేస్తే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. ఇక ఈ రకంగా ధరని తీసేస్తాం, రైతు బంధు తీసేస్తాం, కరెంట్ 3 గంటలే ఇస్తాం, మరి ఎవరికేమన్నా దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ నాయకులు, మీరు గ్రామాలలో అడగాలి రైతాంగాన్ని. పెద్ద ప్రమాదం పొంచున్నది. పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేదేమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, బారా దర్వాజా కుల్లా చెప్తున్నారు, ఏం దాసి చెప్తలేరు. మేము ఓపెన్గా చెప్పంగా ప్రజలు మాకు ఓటేసినారు, మా పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తామంటారు రేపు. అప్పుడు ఎవడేం చేయాలా? ఎంత మొత్తుకున్నా ఏమవుతుంది? అందుకే నేను మరీ మరీ చెప్పేది, ప్రజాస్వామ్యంలో పరిణతి పెరిగి ఆలోచన శక్తితోని ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచించాలి. మనం మానవీయ కోణంలో పనిచేసినాం, కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఇండియాలో ఆలోచన చేసినరా? 3 కోట్ల మంది ప్రజలకు ఎవర ఊర్ల వాళ్ళకే కళ్ళ పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం. అవసరమైన ఆపరేషన్లు కూడా రికమెండ్ చేసినాం. ఇది ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో మనం ఆలోచన చేసినామా, చూసినామా? కేసీఆర్ కిట్టు గతంలో ప్రైవేట్ హాస్పిటల్ కోసం దోపిడీ, ఇలా ఉల్టా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని ప్రసవానికి తీసుకెళ్ళి సేఫ్గా డెలివరీ చేయించి మళ్ళీ సేఫ్గా తెచ్చి ఇంటికాడ దించుతూ ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఒక ఇవి మాత్రమే చేసినామా? అదే కాదు, సుమారు 700 కోట్ల రూపాయలతో కిషన్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం రోడ్లన్నీ డబుల్ రోడ్లు చేసినారు, చాలా వరకు చేసినారు. అవి పోను, మిగతా వాటి కూడా నాకు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారు అడిగిన దానిలో తప్పు లేదు, తప్పకుండా కావాల్సిందే. మంచి ఎమ్మెల్యే ఉన్న కాడ నియోజకవర్గం ఇంకా కావాలని కోరుకుంటారు. మీ దగ్గర అద్భుతమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఇబ్రాహీంపట్నం యొక్క ముఖచిత్రమే మారిపోతుంది. కారణం ఏంటంటే, రింగ్ రోడ్ ఇబ్రాహీంపట్నం కూడానే పోతూ ఉన్నది. కలెక్టరేటు మీ నియోజకవర్గంలో వచ్చింది. కోహెడలో పండ్ల మార్కెటు మీ నియోజకవర్గంలో వస్తున్నది. వీటన్నిటిని మించి ఫ్యాక్స్కాన్ ఇండస్ట్రీ
లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ కూడా మన దగ్గరనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వస్తూ ఉన్నది. అది ఓన్ మల్ల కిషన్ రెడ్డి గారు తన గ్రామంలో ఇంకా వేరే చోట ఒక 600 ఎకరాలు తీసినాం సార్. మేము అక్కడ కూడా మాకు పరిశ్రమలు కాలుష్యం లేనటువంటి పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. మీకు గ్యారంటీగా వస్తే ఇవాళ ఆపిన ఆగై హైదరాబాద్ పక్కనే కాబట్టి జాగ్రత్త చూపిస్తే ఆ పరిశ్రమ కూడా కాలుమొక్కిడికి వస్తాడు. అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కిషన్ రెడ్డి గారు గెలిస్తే జరుగుతాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీరందరూ యునైటెడ్గా ఉండి ప్రజలందరికీ ఈ విషయాలు చెప్పి వివరించి మీరు తప్పకుండా కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.